వన్డే వరల్డ్ కప్ ని ముగించేందుకు ఇండియా ఆస్ట్రేలియా టీంలు సిద్ధం అయ్యాయి. ఈసారి ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య 19 నవంబర్ న అహ్మదాబాద్ లో జరుగుతుంది. న్యూజిలాండ్ టీమ్ ని ఓడించి టీమిండియా, సౌత్ ఆఫ్రికా టీమ్ ని ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ కి చేరుకున్నారు. 5 సార్లు టైటిల్ సాధించిన ఆస్ట్రేలియా టీం మరోసారి టైటిల్ సాధించేందుకు ఎంతకైనా తెగిస్తారు. అలాగే టీమిండియా కూడా చాలా కాలం నుంచి ఐసీసీ ట్రోఫీ గెలకపోవడంతో ఈసారి ఏది ఏమైనా సరే సాధించాలనే కసి టీం మొత్తంలో కనిపిస్తుంది. పైగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ టీమిండియాకు మరింత బలం చేకూరుతుంది. కాబట్టి ఈ పోటీ ఇండియా ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య ఒక రేంజ్ కిక్కిస్తుంది ఆడియన్స్ కి. ఈ మ్యాచ్ గెలిచిన టీం 4 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్ లో విశ్వ విజేతలుగా చలామణి అవుతారు. ప్రపంచ క్రికెట్ మొత్తం తల ఉంచుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఓటమిని ఏ టీం అంతా తేలిగ్గా ఒప్పుకోరు. లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు. ఆస్ట్రేలియా టీం పై 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయింది. అలాగే 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా టీమిండియా ఓడిపోయింది. ఫైనల్ లో ఆస్ట్రేలియా టీం పై గెలిచిన చరిత్ర టీమిండియాకి అయితే లేదు. అలాగే 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు వీటన్నింటికి సమాధానంతో పాటు ప్రతీకారం కూడా తీర్చుకోవాల్సిన సమయం ఖచ్చితంగా వచ్చింది. ఆస్ట్రేలియా టీం అయితే ఏదో ఒక ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటూ వెళ్లే టీం. వాళ్ళకి ప్రెజర్ ని హ్యాండిల్ చేయడం ఎలాగో బాగా తెలుసు. కానీ టీమిండియాకి కాస్త ప్రెజర్ ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టమైన పనే. కానీ ఇండియా ఉన్న ఫామ్ కి నాకౌట్ ప్రెజర్ ని వదిలేసుకోగలిగితే టీమిండియా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. వేరే ఏ టీమ్ తో ఫైనల్ మ్యాచ్ అయినా సరే తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఆస్ట్రేలియా టీమ్ తో తేలిగ్గా తీసుకోకూడదు. ఇక మ్యాచ్ జరిగే నరేంద్ర మోడీ స్టేడియం లో టాస్ అయితే ఖచ్చితంగా చాలా కీలకం. ఇక్కడ రన్ చేజింగ్ చేసే టీమ్స్ మ్యాచ్ చాలా తేలిగ్గా గెలుస్తుంటాయి. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిస్తే మాత్రం ఇండియా మ్యాచ్ గెలవడం చాలా తేలిక అవుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ టాస్ ఓడిపోతే మ్యాచ్ కోసం చాలా కష్టపడాలి. రోహిత్ శర్మ పై ప్యాట్ కమిన్స్ ఎక్కువగా టాస్ గెలుస్తుంటాడు. మరి రేపు మ్యాచ్ లో ఎవరు టాస్ గెలుస్తారనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే ఖచ్చితంగా టీం వర్క్ అనేది చాలా ముఖ్యం. టీం వర్క్ తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. ఇలాంటి ఫైనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడైనా పొరపాటున ఒక క్యాచ్ ని డ్రాప్ చేస్తే అది భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిని తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి క్యాచ్ విలువైందే. కొన్ని హాఫ్ ఛాన్సెస్ ని కూడా పట్టుకోగలిగినప్పుడే మ్యాచ్ లో పై చేసి సాధించగలుగుతారు. టీమిండియాకు ఉన్న అతిపెద్ద బలం బ్యాటింగ్. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చాలా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. అలాగే టీమిండియా బౌలింగ్ లైనప్ ని కనుసైగుతో శాసిస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్న బౌలర్ మహ్మద్ షమి. ఇండియన్ బౌలింగ్ లైనప్ లో అందరికంటే మహ్మద్ షమి చాలా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇండియన్ ఫ్యాన్స్ ఆశలన్నీ మరోసారి మహ్మద్ షమి పైన ఉన్నాయి. కొన్నిసార్లు బూమ్రా గాని సిరాజ్ గాని రన్స్ ఇస్తున్నా సరే మహ్మద్ షమి మాత్రం కావాల్సిన టైంలో కావాల్సిన వికెట్ తీస్తున్నాడు. మహ్మద్ షమికి జస్ప్రీత్ బూమ్రా సూపర్ సపోర్ట్ అందిస్తున్నాడు. మహ్మద్ షమి, జస్ప్రీత్ బూమ్రా ఇద్దరు స్పీడ్ బౌలింగ్ తో ఖచ్చితంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటుంది ఈ ఒక్క మ్యాచ్ గెలవడం కోసం మాత్రమే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వగలిగితే ఇండియా మ్యాచ్ ని చాలా తేలిగ్గా గెలుస్తారు. ముఖ్యంగా ఫైనల్, సెమీఫైనల్ లాంటి మ్యాచ్ల్లో ఓపెనర్ల పార్ట్నర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఓపెనర్లు ఎంత కాన్ఫిడెన్స్ గా ఆడగలిగితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకి అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఎన్నో సెంచరీలు గిల్ సాధించాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో తనది ఇండియాకి చాలా కీలకమైన వికెట్. తన వికెట్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గిల్ గాని సెటిల్ అయితే చాలా తేలిగ్గా రన్స్ చేయగలుగుతాడు. రోహిత్ శర్మ సేమ్ ప్లేయింగ్ లో ఉంటూ దిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. విన్నింగ్ మూమెంటం నే రోహిత్ శర్మ ఎప్పుడు బ్రేక్ చేయడు. కాబట్టి సెమీఫైనల్ లో ఆడిన విధంగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ స్టార్ట్ ఇవ్వగలిగితే మిగతాది విరాట్ కోహ్లీతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చాలా తేలిగ్గా చూసుకోగలుగుతారు. 700కు పైగా రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రాణించాలి. ఇండియన్ టీమ్ కి కీలకమైన మ్యాచ్ కావడంతో విరాట్ కోహ్లీ కూడా చాలా మంచి ఫామ్ లో కొనసాగుతుండటంతో తన క్రీజ్ లో ఎంత ఎక్కువ సేపు ఉంటే టీమిండియా అంత ధైర్యంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ వికెట్ త్వరగా పడితే మాత్రం ఆస్ట్రేలియా టీం ఇండియన్ టీమ్ ని చాలా తేలిగ్గా అలాగే చాలా వేగంగా ప్రెజర్ లోకి నెట్టేస్తారు. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లో వాళ్ళకి బ్యాటింగ్ ఆడే అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవాలి. శ్రేయస్ అయ్యర్ అయితే వరుస సెంచరీలు కొడుతూ బీకర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. తను గాని జాగ్రత్తగా ఆడగలిగితే ఇండియాకి వేగంగా రన్స్ రావడంతో పాటు మంచి స్కోర్ కూడా వస్తుంది. ఇక సూర్యకుమార్ యాదవ్, మిచిల్ స్టార్క్ బౌలింగ్ లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టార్క్ చాలా తేలిగ్గా సూర్యకుమార్ యాదవ్ వికెట్ ని తీయగలుగుతాడు. పిచ్ నుంచి గానీ కొంచెం హెల్ప్ దొరికింది అంటే స్టార్క్ ఇండియన్ బ్యాటింగ్ లైన్ మొత్తానికి పెద్ద తలనొప్పిగా మారుతాడు. పైగా తను ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పీడ్ బౌలర్. బాల్ ని స్వింగ్ చేయగలుగుతాడు, అలాగే చాలా వేగంగా బౌలింగ్ చేయగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మిచిల్ స్టార్క్ డేంజరస్ బౌలర్. ఇండియన్ టీం ని గతంలో ఎన్నో సార్లు దెబ్బ కొట్టాడు కూడా. ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ లైన్ మొత్తానికి పవర్ ఎక్కడుంది అంటే డేవిడ్ వార్నర్ ని, గ్లెన్ మాక్స్వెల్ ని, మిచిల్ మార్చ్ ని వీలైనంత వేగంగా అవుట్ చేయాలి. ముఖ్యంగా మిచిల్ మార్చ్ ని ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే ఇండియా మ్యాచ్ గెలవడంలో అంత హెల్ప్ అవుతుంది. డేవిడ్ వార్నర్
శ్రీనివాస్ హెడ్ ఇద్దరు కలిసి వీళ్ళు కూడా పవర్ ప్లే లో చాలా వేగంగా రన్స్ కొడుతూ అపోజిషన్ బౌలర్లపై స్టార్టింగ్ నుంచి ప్రెషర్ పెడుతున్నారు. ఇక స్టీవ్ స్మిత్ అయితే అంత మంచి ఫామ్ లో లేడు, దీన్ని ఖచ్చితంగా టీమిండియా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇక మాక్స్వెల్ అయితే పెద్దగా ఆడకపోవచ్చు ఈ మ్యాచ్ లో. ఇండియన్ బౌలింగ్ లైన్అప్ ని ఎదుర్కొని రన్స్ చేయడం మాక్స్వెల్ కి అంత తేలికైన విషయం కాదు. కానీ రీసెంట్ గా మాక్స్వెల్ మంచి ఫామ్ లో ఉండడంతో తనని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఇక మిచెల్ మార్ష్ వికెట్ ఎంత త్వరగా తీయగలిగితే ఆస్ట్రేలియా స్కోర్ ని అంత తక్కువ చేయొచ్చు. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి.